ఇండియా అంటే తోపులు. వన్డేల్లో మనం రెండుసార్లు వరల్డ్ కప్ కొట్టున్నాం, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా కొట్టాం అని అనుకుంటున్న మనకు ఈ మధ్యకాలంలో జరిగిన రెండు సిరీస్లు కొంచెం భయపెట్టింది. ముఖ్యంగా వెస్టిండీస్ మీద మన వాళ్ళు ఓడిపోవడం చాలా భయం అనిపించింది. అలా నిరుత్సాహం ఉన్న మనకి యాస్ ఆసియా కప్ స్టార్ట్ అవుతుంది, అందులోనూ పాకిస్తాన్తో మ్యాచ్. ఒక్కొక్కళ్ళు ఏం జరుగుతుంది, ఎస్ రేపు ఏం జరుగుతుంది, రేపు మ్యాచ్ ఏంటి పరిస్థితి, మ్యాచ్లో ఏం జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఖచ్చితంగా మన వాళ్ళే గెలుస్తారండి, అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అనుకునే లోపే కొన్ని అనుమానాలు మొదలైనవి. ఒకప్పటి మన స్ట్రాటజీ ప్రకారం వెళ్తే 2 నిమిషాలకు కూడా ఆలోచించకుండా పాకిస్తాన్ని తీసి పక్కన పెట్టచ్చు, కానీ వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ చూసి, మన బ్యాటింగ్ బౌలింగ్ చూస్తే టెక్నికల్గా మన వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నా చిన్న చిన్న మిస్టేక్ ఏ ఒక్కటి జరిగినా పరాభవం తప్పదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మనం చూసాం పోయినసారి ఛాంపియన్స్ ట్రోఫీలో మన వాళ్ళు అతి విశ్వాసానికి పోయి ఘోరమైన దెబ్బతిన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు కనీసం వెనకాల ధోని ఉన్నాడు మనకి కోహ్లీకి తోడుగా సలహాలు ఇవ్వడానికి, ఇప్పుడు క్యాప్టెన్గా రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇండియాని వేధిస్తున్న సమస్య ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ సెటిల్ లేరు. ఒకప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంటే ధావన్ అలాగే రోహిత్ శర్మ ఏమాత్రం మిస్ అని ఇమీడియట్గా వచ్చి కూర్చునే కోహ్లీ, ఆ ముగ్గురు కాంబినేషన్లోనే 80+ రన్స్ స్కోర్ చేసేవాడు. మరి ఇప్పుడున్న టీంలో ఓపెనర్ని ఎవరు తీసుకోవాలి? బిగ్ ఛాలెంజ్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ కావాలి, ఎందుకంటే పాకిస్తాన్లో ఎక్కువ బౌలర్స్ మనకి వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ మీకు తెలిసిందే. ఒక షహీన్ ఆఫ్రిది లాంటి బౌలింగ్ చేస్తుంటే ఐసీసీ ర్యాంకింగ్ 9లో ఉన్నాడు అతను, అంటే తను ప్రూవ్ చేసుకుని ఎక్కిన రికార్డులు చాలా ఎక్కువ. మన వాళ్ళు ఏమాత్రం తడబడినా, అత్యుత్సాహానికి పోయినా, కంగారు పడినా, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ తేలినా పరాభవం తప్పదు. మరి ఇప్పుడు మన స్క్వాడ్స్ ప్రకారం ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? ఒకటైతే నిజం, ఎక్కువ శాతం మన వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, పోయినసారి మన వాళ్ళు ఎక్కువసారి ప్రభావం పొందింది ఎప్పుడంటే బౌలింగ్ వాళ్ళకి ఇవ్వడం, ఆయన బౌలింగ్ తీసుకొని బ్యాటింగ్ వాళ్ళకి అప్పచెప్పడం బెటర్. మన వాళ్ళు కనుక టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవటమే మెరుగు, ఎందుకంటే ఎక్కువ రన్స్ చేసినప్పుడు వాళ్ళని డిఫెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్లస్ ఒత్తిడి లోను గురి చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది, బ్యాటింగ్ కూర్పు చాలా చాలా చక్కగా ఉండాలి. సో మా అంచనా ప్రకారం కరెక్ట్ అయితే రోహిత్ శర్మ ఆల్రెడీ తన ఓపెనింగ్ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అగర్కర్ చీఫ్ సెలెక్టర్ దగ్గర నుంచి అందరూ సంకేతాలు ఇస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఓపెనింగ్లో ఒక పక్క శుభ్మన్ గిల్ని ప్లస్ ఈశాన్ కిషన్ ఇద్దరు కూడా ఈ మధ్య ఫామ్లో ఉన్నారు, ప్రూవ్ చేసుకున్నారు. అది లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ కాబట్టి ఛాయిస్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు తడబడి ఎవరైనా వికెట్ కోల్పోతే మూడో బ్యాట్స్మెన్ వన్ డౌన్లో కోహ్లీ. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ బ్యాట్ సిరీస్లో మొత్తంలో కాస్త కూస్తూ నమ్ముకోదగ్గ వ్యక్తి కోహ్లీని అన్నారు. అదేంటి, అతను అంత పెద్ద ఫామ్గా లేడంటే 2022లో అతను వన్డే రికార్డు బాగానే ఉంది, ప్లస్ వీళ్ళని ఎదుర్కొన్న అనుభవం ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా అనుభవంతో వచ్చిన ఆ పేషెన్స్ ఉంది. ఏదో వచ్చామన్న కంగారు పడి షార్ట్స్ కొట్టామని కాకుండా తన షార్ట్ సెలెక్షన్ చూసుకొని మెల్లగా బౌలింగ్ని అర్థం చేసుకొని ఒక్కసారి లయ అందుకున్నాడంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి చుక్కలు చూపించడం ఖాయం. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ తర్వాత పాకిస్తాన్ మీద అంత కసిగా ఆడే వ్యక్తి కోహ్లీనే. అన్నిటికన్నా ముఖ్యంగా తను అన్ని పిచ్చెస్ మీద అందరి బౌలర్స్ని ఎదుర్కొని ఉన్నాడు, అన్ని రకాలుగా సంసిద్ధత ఉంటాడు కాబట్టి తన అనుభవం తను చేయబోయే స్కోర్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుందాం. ఇంకా మనల్ని వేధిస్తున్న సమస్య ఏంటంటే బౌలింగ్లో ఏ 5 బౌలర్స్ని తీసుకోవాలి, అలాగే వన్ డౌన్ తర్వాత 4th ప్లేస్లో ఎవరు, 4th ప్లేస్ ఇండియా ఎప్పుడు కూడా ఒక తలనొప్పిగానే మారింది. లెక్కల పరంగా తీసుకుంటే శ్రేయస్ అయ్యర్ మంచి గుణాంకాలు ఉన్నా కానీ ఇప్పుడు పరిస్థితి గణాంకాలు బాగున్నప్పటికీ ఇప్పుడు తన హెల్త్ సిచ్యువేషన్ ఏంటో చూసుకోవాలి. సో 4th ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ వస్తే 5th ప్లేస్లో కోహ్లీ కన్నా వెనక్కి వస్తున్నాడు అనుకోకపోయినా ఫినిషర్ పాత్ర పోషించే ఒకళ్ళు రావాల్సి వస్తారు రోహిత్ శర్మ. ఆ తర్వాత 6th ప్లేస్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్కి రావాల్సి వస్తుంది. అండ్ మనకి జడేజాని కూడా ఎందుకు తీసుకోవాలంటే ఉన్నవాళ్లలో కుల్దీప్ యాదవ్తో పోలిస్తే తను స్పిన్కి ప్లస్ ఆల్రౌండర్కి తను ఉపయోగపడతాడు. ఇంకా మనకు కావాల్సిన బౌలర్స్ షమి, బుమ్రా, ఠాకూర్,
లేదా ఒక బ్యాట్స్మెన్ వదులుకోవాల్సి వచ్చిందంటే, ఎందుకంటే తిలక్ వర్మన్ కూడా తీసుకోవాలి, తను కూడా ఫామ్లో ఉన్నాడు. అలా తిలక్ వర్మన్ తీసుకున్నట్లయితే వీళ్ళ ముగ్గురితో సరిపెట్టుకోవాలి, లేదా తిలక్ వర్మన్ పక్కన పెడితే సిరాజ్ని తీసుకోవాలి. ఎందుకంటే సిరాజ్ ఫిట్నెస్ పరంగా పేస్ పరంగా గొప్ప రికార్డే ఉంది. ఏది ఎలా ఉన్నా అప్పటికప్పుడు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక క్యాప్టెన్గా ఫీల్డింగ్ మోకరింపు కానీ బ్యాట్స్మెన్గా ఉన్నప్పుడు పరిస్థితులు అర్థం చేసుకొని వికెట్ లూజ్ చేసుకోకుండా స్ట్రైక్ రేట్ రొటేట్ చేస్తూ అలాగే రన్ రేట్ పెంచుకుంటూ వెళ్ళటం చాలా అవసరం. ఇలా కాకుండా మన వాళ్ళు ఏం మాత్రం కంగారు పడినా మిస్క్యాలిక్యులేట్ చేసినా ఈ వీకెండ్ అందరికీ విషాదం కాబోతుంది. భారతీయులుగా మనం ఇండియా గెలిస్తే ఆ మువ్వన్న జెండా ఎగురుతున్నట్టు గర్వంగా ఫీల్ అవుతాం కాబట్టి ఇది మన టీం అర్థం చేసుకొని మన వాళ్ళు రేపు వాళ్ళకి చుక్కలు చూపిస్తారని విజయకేతనంతో మనందరికీ వీకెండ్ అని స్వాగతం పలుకుతారని ఆశిద్దాం. మరి ఇంకెందుకు రేపు మ్యాచ్లో కలుద్దాం, చూద్దాం. మ్యాచ్ అయ్యాక అనాలిసిస్తో కలుద్దాం. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్ కోసం ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.